భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ తాజాగా జరిపిన ఓస్టింగ్ ఆపరేషన్ లో బీసీసీఐ రహస్యాలను బట్టబయలు చేయడం సంచలనం రేపింది ఈ వీడియోలో చేతన్ ప్రధానంగా గంగూలీ కోహ్లీ విభేదాలు రోహిత్ కోహ్లీల ఈగో ఆటగాళ్ల ఫిట్నెస్ కు సంబంధించిన కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే చేతన్ శర్మ మాట్లాడిన దాంట్లో అతి ముఖ్యంగా రోహిత్ కోహ్లీల మధ్య కెప్టెన్సీ విషయంలో అభిప్రాయ భేదాలు తలెత్తాయని వాళ్ళిద్దరూ ఎదురుపడితే మాట్లాడుకోవడం లేదు అని రోహిత్ కు మంచి చేయడానికి బీసీసీఐ కోహ్లీ కెరియర్ ను చేస్తుందని సోషల్ మీడియా వేదికగా విరాట్ ఫ్యాన్స్ నానా రచ్చా చేశారు ఈ విషయంలో చేతన్ సంచలన విషయాలు వెల్లడించాడు అతడు మాట్లాడుతూ మాకు రోహిత్ మీద ప్రేమేం లేదు కోహ్లీకి వ్యతిరేకంగా ఉన్నందునే అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ కు సార్ధ్య పగ్గాలు అప్పగించాం దానికి విరాట్ పేలవ ఫామ్ కూడా కలిసి వచ్చింది వాస్తవానికి ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయిన కోహ్లీతో మేము అలా వ్యవహరించి ఉండకూడదు టీ ట్వంటీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని చెప్పినప్పుడు కోహ్లీకి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి అని బీసీసీఐ సెలక్షన్ కమిటీ గంగులీ సూచించాడు కానీ సౌత్ ఆఫ్రికా టూర్ కు ముందు కోహ్లీ ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని పెద్దది మాట్లాడాడు గంగూలీ కోహ్లీ మధ్య ఉన్న విభేదాలకు తోడు ఈ విషయంలో కోహ్లీ అబద్దాలు చెప్పాడు అని చెప్పాడు అంతేకాక రోహిత్ కోహ్లీల మధ్య కోహ్లీ లేవని కానీ వారి మధ్య ఈగో మాత్రమే ఉందని చేతన్ అన్నాడు అది కూడా వృత్తిపరమైన అహమే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళిద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటారు అని చేతన్ అన్నాడు కోహ్లీ పేలవ ఫామ్ లో ఉన్నప్పుడు రోహిత్ అండగా నిలిచిన విషయాన్ని కూడా చేతన్ ప్రస్తావించాడు